వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అధికారంలో ఉన్న వైసీపీ ముందుగా పావులు కదుపుతోంది ముఖ్యమంత్రి జగన్ ఏకంగా కేబినెట్ సమావేశంలో వచ్చే ఎన్నికలకు ముందస్తుగా సిద్ధం కావాలనే సంకేతాలు ఇచ్చారు అదే సమయంలో వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని స్వయంగా చెప్పుకొచ్చారు దీంతో ఏపీలో వచ్చే ఏడాది ప్రారంభం నుంచే రాజకీయం వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది రాష్ట్రంలో వరుసగా జరిగిన పంచాయతీ మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో టీడీపీ ఘోరంగా దెబ్బతింది టీడీపీకి ఇక ఫ్యూచర్ లేదంటూ వైసీపీ మైండ్ గేమ్తో పై చేయి సాధించే ప్రయత్నం చేస్తోంది ఇదే సమయంలో టీడీపీ నేతలు సైతం అంత యాక్టివ్గా కనిపించడం లేదు కారణాలు ఏమైనా చంద్రబాబు హైదరాబాద్లో ఎక్కువగా ఉండడం ఏపీలో పార్టీ నేతలకు అందుబాటులో ఉండకపోవడం ఇబ్బందిగా మారింది ఇక వైసీపీ అధినేత సీఎం జగన్ వ్యూహాలు అర్థం చేసుకునే చంద్రబాబు కౌంటర్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకోసం ఆయన కొత్త వ్యూహం అమలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు వైసీపీని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నాలు చేస్తున్నా అధికారంలో ఉండడంతో వైసీపీ ముందు ఆ శక్తి సరిపోవడం లేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఇరవై మూడు సీట్లకి పరిమితమైన టీడీపీ ఈసారి మాత్రం జీవన్ మరణ సమస్యగా భావిస్తోంది దీంతో బీజేపీ కోసం ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే రాష్ట్ర స్థాయిలో కొత్త ఎత్తులు వేస్తోంది అందులో భాగంగా మాజీ మిత్రుడు జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్తో తిరిగి కలిసే ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కార్మికులకు మద్దతుగా పవన్ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది దీంతో పవన్కు టీడీపీ సైతం మద్దతు ప్రకటించాలని భావిస్తోంది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పవన్ పోరాడతారంటూ జనసేన నేత నాదేండ్ల మనోహర్ వెల్లడించారు ఈ పరిణామాలు లోతుగా పరిశీలిస్తే వారు ఎక్కువ కాలం బీజేపీతో కలిసి ఉండే పరిస్థితులు లేవనేది టీడీపీ నేతల అంచనా ఇప్పటికే తెలంగాణ బీజేపీతో జనసేన దూరంగా ఉంటోంది దీంతో ఢిల్లీ కేంద్రంగా టీడీపీ బీజేపీతో మైత్రికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమైతే రెండు వేల పద్నాలుగు తరహాలో లేకుంటే జనసేనతో పొత్తు పెట్టుకోవాలనేది టిడిపి ఆలోచనగా తెలుస్తోంది జనసేన పార్టీ బీజేపీకి దూరమైతే తమ మద్దతు ఉంటుందని వామపక్షాలు స్పష్టం చేస్తున్నాయి అయితే ఏపీలో బీజేపీ జనసేన పొత్తు ఉన్నా అంతగా ప్రభావం చూపే విధంగా ఇద్దరూ కలిసి పనిచేసిన సందర్భాలు లేవు జన సైతం బీజేపీతో కట్టవ్వాలనే కోరుకుంటున్నారని చెబుతున్నారు తాజాగా జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో గోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో టీడీపీ జనసేన అనధికార పొత్తులతో కలిసి పనిచేశాయని చెబుతున్నారు దీంతో దీనిని వచ్చే ఎన్నికల నాటికి అధికారికం చేసుకోవాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది అదే సమయంలో ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్ను వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాకుండా చేయగలిగితే ఇక తిరుగు ఉండదనే ఆశలు టీడీపీ నేతల్లో కనిపిస్తోంది వైసీపీ సైతం అదే అంచనా వేస్తోంది టీడీపీని వచ్చే ఎన్నికల్లోనూ గెలవకుండా తామే అధికారంలో కొనసాగితే ఇక టీడీపీ మనుగడ కష్టమని వైసీపీ నేతలు చెబుతున్నారు దీంతో పాటుగా మరోసారి ప్రశాంత్ కిషోర్ టీం ముందుగానే ఏపీలో ఎంట్రీ ఇస్తోంది ఇలా మరోసారి జగన్ ప్రశాంత్ కిషోర్ను అడ్డుకోవాలంటే తాము మరింత బలం సాధించాలని టీడీపీ ఆలోచన ఇందుకోసం పవన్తో పాటుగా అవసరమైతే జూనియర్ ఎన్టీఆర్ను తిరిగి పార్టీ సేవలకు వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ఇప్పటికే పార్టీలోని సీనియర్లు యూత్ సైతం జూనియర్ రాకను అందుకోసం త్వరలో నందమూరి కుటుంబ సభ్యులను తన ఇంటికి చంద్రబాబు ఆహ్వానించనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు ఒక మంచి అకేషన్ చూసి ఈ ములాఖాత్ ఉంటుందని సమాచారం అదే సమయంలో జూనియర్ ద్వారా లోకేష్ భవిష్యత్తులో పోటీ ఇబ్బంది లేకుండా జూనియర్ వచ్చే మహానాడు వేదికగా పార్టీలో క్రియాశీలకంగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చే ఎన్నికలలో ప్రచారం చేయించుకునేలా వ్యూహాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం ముందుగా వచ్చే ఎన్నికలలో గెలిస్తేనే తన నలభై ఏళ్ల కష్టానికి తన కుమారుడు పార్టీకి రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందనేది చంద్రబాబుకు బాగా తెలిసిన విషయమని పార్టీ నేతలు అంతర్గత చర్చల్లో చెబుతున్నారు ఇప్పటికే చంద్రబాబు అటు బీజేపీ ఇటు జనసేన మీద గత రెండున్నరేళ్ల కాలంలో ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు కొన్ని సందర్భాల్లో వారికి మద్దతు ప్రకటించారు అయితే ఇప్పుడు ఏపీలో జగన్ బలంగా కనిపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు వ్యూహాలు ఎంతవరకు అమలవుతాయి అమలు చేసినా ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది రాజకీయంగా ఆసక్తికర అంశంగా కనిపిస్తోంది దసరా సందర్భంగా ఆ సమయంలో పార్టీ పరంగా అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు జగన్ ఎదుర్కొనేందుకు అందరినీ కలుపుకుపోయే ప్రణాళికకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు అయితే అధికారంలో ఉన్న జగన్ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ముందున్నారు ఇప్పటి నుంచే ఇప్పటి నుంచే వచ్చే సార్వత్రిక ఎన్నికల కసరత్తు అనధికారికంగా మొదలు దీంతో మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అడుగులు ఏమేర ఫలిస్తాయో చూడాలి